దానిమ్మ జ్యూసులో ఇది కలిపి తాగితే బలహీనత రక్తహీనత సమస్యలు ఉండవు. సహజంగా అయితే ఫ్రెండ్స్ మీట్ పార్టీలు అంటే చాలా హుషారుగా ఉంటారు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుని డాన్సులు వేస్తుంటారు. అయితే కొంతసేపటికి అలసిపోయినట్లు అనిపించి అక్కడి నుండి వచ్చేస్తుంటారు. డాన్స్ చేసేటప్పుడు నడక పరుగు వంటి వ్యాయామం వంటి సాధారణమైన పనులు చేసేటప్పుడు అలసిపోవడం సహజం. అయితే అలా కాకుండా రోజంతా మీరు అలసిపోయినట్లు ఎప్పుడూ అలసట నీరసంగా ఉన్నట్లు అనిపిస్తే మాత్రం ఆరోగ్యపరంగా కొన్ని లక్షణాలను సూచిస్తుంది. ఎందుకంటే మన శరీరం వివిధ రకాల కణాలు అవయవాలు రక్తం రక్త కణాలతో తయారు చేయబడినది. మన శరీరం ఒక సిస్టమ్. ఇది పనిచేయాలంటే శరీరానికి సరిగా రక్తం సరఫరా అవ్వాలి. రక్తంతో పాటు ప్రతి అవయవానికి ఆక్సిజన్ సరఫరా అయినప్పుడు ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ను తొలగించడానికి కూడా రక్తం చాలా అవసరం. కాబట్టి శరీరానికి రక్త సరఫరా చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే అనీమియాకు గురి కావచ్చుస్తుంది. అలసట శ్వాసలు ఇబ్బందులు బలహీనంగా ఉండటం పాలిపోయిన చర్మం తలనొప్పి మెనిస్ట్రువల్ బ్లీడింగ్ ఇవన్నీ అనీమియా ముఖ్యమైన లక్షణాలు. అనీమియా లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన చికిత్స జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రతరమవుతుంది. అనీమియాను నివారించే ఒక ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ. అనీమియా లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన చికిత్స జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రతరమవుతుంది. అనీమియాను నివారించే ఒక ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ. దానిమ్మ జ్యూస్ ఒక గ్లాసు, నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్. ఇంట్లో స్వయంగా తయారు చేసుకునే ఈ నేచురల్ రెమెడీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రెగ్యులర్గా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల త్వరగా అనీమియా సమస్య నుండి బయటపడవచ్చు. ఈ హోమ్ రెమెడీతో పాటు రెగ్యులర్ డైట్లో తగిన మార్పులు చేసుకోవాలి. రోజువారీ ఆహారాల్లో ఐరన్ ఎక్కువగా ఉన్న బీట్రూట్ ఆకుకూరలు మాంసాహారం వంటి ఆహారాలను చేర్చుకోవాలి. దానిమ్మ నువ్వులు కాంబినేషన్లో ఐరన్ ప్రోటీన్స్ అధికంగా ఉండడం వల్ల ఇవి ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. దాంతో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ హోమ్ రెమెడీ న్యాచురల్ డ్రింక్ను ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత 2 నెలలు క్రమం తప్పకుండా తాగితే అనీమియా సమస్య నుండి బయటపడవచ్చు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.